Hi. Hey. Hi. How are you? Fine. Great. Look. Sarika. Huh? Is that Prakash's wife? Yes, yes. Hi, Mrs. Prakash. Hi. Enti, chala uneasy ga unnattunnaru. Prakash ippude vastanani velladu. Tana kosam wait chestunnanu. Alaga, ippude car park lo chusane. Car park lo na? Ee roju party chala baagundi kada. Really wonderful. Silence. Oh, in that choose an incident, Kuricha. Look, leave it and forget it. Okay? Come on, speak to me. You have to judge it too. You have to Oh no. Judge away. Oh, hello. Go away, hello. I'm the judge away. Oh. We made a bit of a number. Hey, don't be silly. Photography is a profession. Nen andavaina ammayini taakadam, andavaina ammayini nannu taakadam. It's part of my job. It's a game. Chudu, indakana chusindi. Just a small affair. Ilanti drushyalu chuddam, ilanti shabdalu vindam. Nilanti samsara pakshamaina aadapillalu cheyakoddu. Tappu, bad. Mari cheyadanukunte, Jay Gandhi tata anuko. Chedu vinaku, chedu kanaku, chedu anaku. Understand? You better understand. Yeah, hold it. Hey, no! Hold it. Yeah, that's the look. Hold it. Prakash! Out. No, chala manchu vadu anukunnam. Kani? Yeah. ఇప్పుడు నా మంచితనానికి ఏం మచ్చ వచ్చింది నీ చెడుతనం గురించి అనిత నాకు అంతా చెప్పింది ప్రకాష్ నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనితకు అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ ఉంటాను మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే హూ ద హెల్ ఆర్ యు నేను ఎవరు అనిత ఫ్రెండ్ ఓ ఓకే ఫ్రెండ్ కదూ ఫైన్ అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను జాగ్రత్తగా విను పడుకునేవాడైతే కాంపౌండ్ వాల్ బయట పడిస్తాను అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు నువ్వు ఫ్రెండ్ కదూ డ్రైవింగ్ రూమ్ దగ్గర కాఫీ నీళ్ళిస్తాను తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో అదేమి ఇస్తాను అర్థమైందా ప్రకాష్ ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చినా నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తన కన్నవా కాదు తమ్ముడువా కాదు చుట్టానివా కాదు అదేమిటంటే ఫ్రెండ్ అంటావు యూ అండ్ యూ ఫ్రెండ్షిప్ కెన్ గో టు హెల్ లైట్స్ ఆఫ్ ఊరికే ఆలోచించుకురా నాన్న ఇంకా ఆ విషయం గురించి మర్చిపో ఎలా మర్చిపోమంటావు నాన్న అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా రా కాఫీ తాగి కబుర్లు చెప్పి వెళ్ళిపో అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోను తలదుచ్చుకుంటాడా వాడన్న మాటలో తప్పే ఉందిరా ఒకప్పుడైతే అనిత నీ ఫ్రెండ్ ఇప్పుడు వాడి పెళ్ళాం పెళ్ళం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా అనిత నాకేం కాదా అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా అదేంటనా నువ్వు అలా అంటావు నేనేంట్రా మేడం మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి కానీ తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా అంటే అనిత జీవితం నాశనమైపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా నాన్న నీకు తెలుసు అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నొచ్చుకోలేదు తండ్రి ఉన్నా లేనట్టి నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు ఒక స్నేహితుడిగా ప్రేమల్లి నువ్వు చెప్పరా ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం కలగేసుకోవడం తప్ప చెప్పరా చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా ఆడా మగ మధ్య స్నేహితు ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు నా అలాగే అనితమ్మ గారి మూడుకు కూడా మీ స్నేహితు అర్థమయ్యి ఉండదు ఇలా రా నాన్న నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయే తప్ప తగ్గవు అయినా మొగుడు పిల్లల మధ్య గొడవలు రావడం సహజం వాడంతా అవే చదువుకుపోతాయి నువ్వు అనవసరంగా వరి టెన్షన్ పడకు
అనిత చాలా మంచి పిల్ల. దేవుడు అమ్మాయికి అన్యాయం చేయడు. నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావా నాన్న? తప్పకుండా బాగుపడుతుంది. అప్పుడు మావిడ మనల్ని చూసింది. దానికి అంత గడిచి ఎక్కడవి? దానికి ఒక ఫ్రెండ్ ఉన్నాడులే, బాయ్ ఫ్రెండ్. వారికి చెప్పుకుని ఏడ్చింది. వారేం చేస్తారు మరి? ఏం చేస్తారు, దాంతో పాటు వారు కూడా కలిసి ఏడ్చారు. ఇది ప్రకాష్, నీ పెళ్ళ నాకన్నా అందంగా ఉంటుంది కదా. వై యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మీ? ఓ కమ్ ఆన్ మ్యాన్, నీకు దానికి పోలిక. షీస్ ఓకే లుకింగ్, చూడడానికి బానే ఉంటుంది, కానీ షీస్ గాట్ ప్రాబ్లమ్స్. తను షీస్ కంప్లీట్లీ వెజిటేరియన్, షీస్ సెంటిమెంటల్ ఫూల్. నేను తన వంకే చూడాలంట, వాట్ నాన్సెన్స్. నేను తనకే సొంతం కావాలంట. షీస్ క్రేజీ మ్యాన్. మా వైఫ్ దగ్గర కూడా ఒక ఏజెంట్ ఉన్నాడు, చాలా విశ్వాసం గలడు. నా వైఫ్ మీద ఒక మాట కూడా పడినివాడు. ఇప్పుడు కూడా ఇక్కడ జరిగిన విషయాలన్నీ గబగబా వెళ్ళి చెప్పేస్తాడు. సీక్రెట్ ఏజెంట్, ఈ కుక్కతో ఏజెంట్ కనిపిస్తా. కమ్ ఆన్ డాగ్, క్యూట్ డాగ్. యు వాంట్ బిస్కెట్? క్యాచ్. అనిత, మోహన్ దృష్టిని నువ్వు వేస్తున్నావు, లేకపోతే బిహేవ్ యువర్ సెల్ఫ్.